బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలోని ఎప్పటికీ శరీరధారిగా ఉన్నటువంటి దినాలలోని ఒకనాడు ప్రభువును ఎరుగక అనేక పాపాలు చేసి ఈ లోకంలో చనిపోయిన వారిగా ఉన్నాం, అపరాధులుగా ఉన్నాము. మన జీవితంలో గనక ఒక్కసారి గతాన్ని గనక తొంగి చూస్తే, ఆ గతం లోపల మనకు తెలియకుండానే ఎన్నో పొరపాట్లు మన జీవితంలో చేశాం. కొన్ని తెలియక చేశాము, కొన్ని తెలిసి చేశాము. ఒక పొరపాటు ఒక మనిషి జీవితంలో బలహీనత కాకూడదు. ఒక పొరపాటు మనిషి జీవితంలో అలవాటుగా మారిపోకూడదు. బాగా వింటున్నారు కదా? ఒక పొరపాటు మనిషి జీవితంలోని అలవాటుగా కానీ, ఆ అలవాటు బలహీనతగా కానీ మారితే, ఆ చిన్న బలహీనత ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి దారితీస్తుందో కొన్ని జీవమైనటువంటి కొన్ని మాటలను జీవగ్రంథంలోంచి ధ్యానిద్దామండి. మనకు బాగా తెలుసు, మగపిల్లలకి యవ్వన ప్రాయానికి వచ్చేటప్పటికీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే, అమ్మా సిగరెట్ అలవాటు చేస్తారు. ఏమండి, చిన్నప్పుడు మా ఏరియాలో నేను చేసిద్దంటే, సిగరెట్లు దొరకపోయినప్పుడు కట్టె పొలాలు ఉంటాయి కదా, కట్టె పొలాలు కాల్చి వాటిని పొగలాగా పీకేవాళ్ళు. అర్థమవుతుంది కదా, అదే స్టైల్గా అనుకునేది. అలా మొదలైనటువంటిది అది రాను రాను కాలంలో ఏమైపోయింది అని అంటే, సీక్రెట్గా బీడీలు, సీక్రెట్గా ఏమంటారు సిగరెట్లు అలా తాగేది. అది కొద్ది రోజుల తర్వాత బయటపడిన తర్వాత ఇక పబ్లిక్ అయిపోయేది. పబ్లిక్ అయిపోయిన తర్వాత ఎలా అయిపోయేది అని అంటే, చివరికి చైన్ స్మోకర్ అని అంటారు కదమ్మా, అది లేకపోతే బ్రతకలేనటువంటి పరిస్థితి. ఈరోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తింటమే ఆలస్యం ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? ఎక్కడికి? స్మోకింగ్ జోన్. అర్థమవుతుందా? స్మోకింగ్ జోన్. ఎవడి మోకాలు ఎవడికి కనపడవు, అంత పొగ ఉంటుందన్నమాట. అక్కడ తాగేవాడి కంటే అక్కడ నిలబడినోడికి ఎఫెక్ట్ ఎక్కువ. అంటే ఇలా ఇలా లైఫ్ ఎలా అయిపోయిందో చూడండి. అంటే ఒకప్పుడు అది ఏదో పొరపాటుగా ఆరంభమైనటువంటి అలవాటు అతని జీవితంలో అలవాటుగా అయిపోయింది. ఈ అలవాటు కాస్త ఏమైపోయింది ఇప్పుడు? అది ఒక బలహీనతగా మారిపోతుందండి. చాలామంది మన మధ్యలోని చిన్ననాడు వయసు పైబడుతూ వయసు వస్తూ ఉన్నప్పుడు చాలామందికి బీరు అలవాటు చేస్తారండి. ఏమండి, బీరు తాగితే బొగ్గలు వస్తాయి. నిజంగానే ఈ మాటలు చెప్పే చాలామందిని తాగుబోతులుగా మార్చారు. బీరు తాగితే బొగ్గలు వస్తాయి, బీరు తాగితే ఎర్రగవుతారు, అలాగనక స్మార్ట్గా ఉంటే నీకు అమ్మాయిలు ఇష్టపడతారు, అమ్మాయిలను కూడా. ఇలా అలవాటు చేసినటువంటి ఇవి ఏమండి, పొరపాటుగా అలవాటు స్టార్ట్ అయింది. ఆ అలవాటులో నుండి ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని మానలేని పరిస్థితి వస్తూ ఉంది. చాలామందికి ఈరోజు కనుక మందు మానేస్తే ఏమైపోతుందో తెలుసా? ఏమైపోతుంటుంది? అర్థమైపోయింది, బాడీ షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంటుంది. అది లేకపోతే వాళ్ళు చనిపోతారు. నిజంగానే అది లేకపోతే ఏమైపోతారు? వాళ్ళు చనిపోతారండి. అంటే జీవితం లోపల మీరు బాగా గమనించాలి. అంటే జీవితం లోపల ప్రియమైన వారలారా, ఇలాంటి పొరపాట్లు మనిషి ప్రాణం తీసే పరిస్థితి ఈరోజు మన మధ్యలో చాలా ఉన్నాయండి. ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రియమైన వారలారా. ప్రాణం పోతే పోయింది. ప్రాణం అనేది ఖచ్చితంగా మనకు పోతూ ఉంది. కానీ ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడో అది తెలియకుండా పోతే, అసలు జీవితం లోపల ఎందుకు వచ్చామో, ఎక్కడికి వెళుతున్నామో అర్థం కాకుండా గనక ఈ చిన్న బలహీనతలు మనిషికి తెలియకుండా మనిషిని ఎంత పతనాస్థితికి వెళుతున్నాయో, ఎంత పతనాస్థితికి తీసుకువెళ్తున్నాయో, ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మనం బాగా ఆలోచిద్దామండి. అలాంటి అలవాట్లలో మీరున్నారేమో, అలాంటి అలవాట్లలో నేనున్నానేమో. ఒకవేళ గనక అలాంటి బలహీనతలే మరొకరికి బలమైనటువంటి ఆయుధాలుగా మరల్చబడి మనల్ని చేరకూడనటువంటి గమ్యాలకు చేరుస్తున్నాయేమో, అది బాగా ఆలోచించుకోవాలి ప్రియమైన వారలారా. ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయండి. ఈ చిన్న చిన్న పొరపాట్లు
ఈ చిన్న చిన్న అలవాట్లు ఎన్నో కుటుంబాలను పతనాస్థితికి చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది దారిని వెళుతూ వ్యభిచారం చేసి ఎయిడ్స్ బారిన పడి ఆ కుటుంబాలను నిలువున పతనం చేయించుకున్న వారు ఎంతోమంది ఉన్నారండి. అవునా కదంటారా? చిన్న పొరపాట్లు ఒక జీవితాన్ని చిదిమేస్తూ ఉన్నాయి. అలానే పరలోకానికి చేరకుండా కూడా నీ చిన్న బలహీనత అసలు ఎంత బలమైన ఆయుధంగా అపవాదికి ఉపయోగపడుతుందో జాగ్రత్తగా గమనిద్దాం. ఒక మంచి మాట రాయబడిందండి, యోహాను సువార్తలోని ఒక అద్భుతమైనటువంటి సంగతి రాయబడింది. యోహాను సువార్త 13వ అధ్యాయము బాగా వినాలి ఈరోజు. అమ్మా, ఈ వ్యక్తి లైఫ్ మనకు అర్థమైతే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు అర్థం కావాలి ఈరోజు. ఒక మంచి సంగతి, 13వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం నుంచి, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసుక్రీస్తు ప్రభువుల వారు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ప్రభువుల వారికి ఒక అర్థమైపోయిందంట. ఆయన ఎక్కడి నుండి వచ్చారు? తండ్రి యొద్ద నుండి వచ్చారు. ఇప్పుడే తమ్ముడు మంచి వాక్యం చెప్పారు, ఎంతగా తగ్గించుకున్నారో ప్రభుల వారు ఎంత తగ్గించుకున్నారనేది తమ్ముడు చక్కగా చెప్పారు. ఇప్పటి వరకు కూడా యేసు ప్రభుల వారికి ఒక సంగతి అర్థమైపోయింది, నేను పరలోకంలో నుండి వచ్చాను, పరలోకంలో వచ్చిన వాడిని ఈ భూమి మీద ఒక మహా గొప్ప సంకల్పం కోసం వచ్చేసాను, ఈ సంకల్పాన్ని ముగించాలి, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? నీలాంటి నాలాంటి శరీరం రక్తమాంసములు కలిగినటువంటి శరీరధారిగా వచ్చినటువంటి మహానుభావుడికి ఆలోచన కలిగిందండి. మరి నీకు నాకు కలుగుతుందా? అమ్మా, మనకు ఆలోచన ఏం కలుగుతుంది? ఏం ఆలోచన మనకి? ఏం సంపాదిద్దాం, ఏం ఇల్లు కట్టుకుందాం, ఎక్కడ తిందాం, ఓకేనా, హోటల్ రెస్టారెంట్కి పోతే దేంట్లో టేస్టీగా ఉంటుంది, ఎక్కడ ఆఫర్ ఇస్తున్నారు, ఒక కారు కొనుక్కుందాం, శారీ కొనుక్కుందాం, ఆ శారీని చర్చిలోకి పోయి అందరికి చూపించేద్దాం, ఇలానే ఉన్నారు తప్ప అసలు మనం ఎందుకు వస్తున్నాం అనేది మనకు తెలియాలండి. భూమి మీద మనకు తెలియకుండా చాలా సంగతులు జరుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండా మీ లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోతుందో మీకు తెలియాలి, మీకు తెలియకుండానే. యేసు ప్రభువుల వారు తాను పరలోకానికి తిరిగి వెళ్ళాలి అన్న సంగతి ఎరిగిన వాడై ఏం చేశారంట? లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు, అనగా అక్కడ కింద రాయబడింది సంపూర్ణముగా ప్రేమించను. ప్రేమించారా? ప్రేమించారు. ప్రేమించిన తరువాత అక్కడ రాయబడినటువంటి సంగతి మీరు ఎప్పుడు చదివినటువంటి సంగతి చూడండి, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. బాగా వినాలే, మరలా చదువుతానమాట. ఏ దేని కూర్చున్నారు వాళ్ళందరూ? భోజనానికి కూర్చున్నారు. భోజనానికి వారు భోజనమును చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు, ఇప్పుడా ఇంతకు ముందా? ఇప్పుడు కాదు, అది ఈ భోజనానికి కూర్చున్న టైంలో వచ్చిన ఆలోచన కాదు. ఆలోచన ఎవరిది? అపవాదిది. ఏంటి ఆలోచన? ఆయన అప్పగించాలి, ఆయన అమ్మేసేయాలి. ఆలోచన ఎవరిది? అపవాదిది. ఎవరు లోపల పెట్టేసింది? ఇస్కరియోతు యూదా హృదయంలో పెట్టింది. బాగా వినాలి. ఆలోచన ఎవరిది? వాడిది ఆలోచన. వాడు చేయటానికి ఛాన్స్ లేదు, వాడు చేయటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒకడిని వాడి ఆలోచన ఎవరి హృదయంలో పెట్టింది? ఇస్కరియోతు యూదాలో పెట్టింది. ఎప్పుడు పెట్టింది? ఇప్పుడు భోజనాన్ని కూర్చున్నప్పుడు పెట్టిందా, ఇంతకు ముందే పెట్టిందా? ఇంతకు ముందే పెట్టింది. వెరీ గుడ్. మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. ఏం 12 మందిలో ఈడే ఎందుకు నచ్చాలా? ఏమండి అమ్మా, ఈడే ఎందుకు నచ్చాలా? మమ్మీ చెప్పు, ఈడే ఎందుకు నచ్చాలా? ఈడే ఎందుకు నచ్చాలా? ఈడంటే అపవాదికి ఏమన్నా ఫేవరెటా? లేదా పేతురు గారిని నచ్చకూడదా? పేతురు గారి హృదయంలో పెట్టకూడదా? పేతురు గారి హృదయంలో పెట్టచ్చు. ఏమండి, యోహాను గారి హృదయంలో పెట్టచ్చు,
లేకపోతే శిష్యులలోని ఎంతో మంది, అక్కడ 12 మంది ఉన్నారు, 12 మందిలోనే కరెక్ట్గా ఒకరిని ఎంచుకుంది. మీరు అనొచ్చు, పట్టించడానికి ఇతన్ని గూర్చే కదా ఆల్రెడీ రాసింది అని అనుకుంటారేమో. అలా అని కాదు, ఒకవేళ కనుక దేవుడు ముందే రాశాడు అనుకోండి, ఇస్కరియోతు యోదా యేసు ప్రభువుని అప్పగించడం కోసమే పుట్టాలి అని రాశాడు అనుకోండి, ఇస్కరియోతు యోదా కూడా నీలాగా నాలాగా ఒక తల్లి గర్భంలో నుండి వచ్చినవాడే. మొదటిది, అతను కూడా ఒక గర్భఫలమే, బహుమానమే. ఆ గర్భఫలం కూడా ఎవరికి? ఇస్కరియోతు గారికి. యోదా అనేది అతని పేరు, తండ్రి గారి పేరు ఇస్కరియోతు. వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా ఇతను ఎవరు ఇచ్చారు? ఇతను ఒక గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు, ఇతను ఒక బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఈ బహుమానం వెనక దేవుడికి ఏం ఆలోచన ఉండాలమ్మా? మంచి ఆలోచన ఉండాలి కదా, నా కుమారుడైనటువంటి యోదా నా దగ్గరికి తిరిగి రావాలి, ఈ భూమి మీదకి వెళ్ళాలి, అక్కడ దేవుని యొక్క నా క్రియలను ఆయన జీవితంలో నెరవేర్చాలి, నా కోసం బ్రతకాలన్న ఆలోచన ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. యోదా తప్పిపోవాలి అన్నటువంటి ప్రణాళిక దేవుడు రాయలేదు, దేవుడు రాస్తే జరగలేదు అలా. కానీ యోదాని మాత్రం ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మిమ్మల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాడు కొంత కొన్ని కార్యాలకు ఆల్రెడీ, మీకు తెలియదు ఆ సంగతి, అర్థమవుతుందా? మిమ్మల్ని ఆల్రెడీ కొన్నిటికి ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాడు, వాడి ఆలోచనలు ఆల్రెడీ మీ హృదయంలో కూడా పెట్టేసేసాడు. పెట్టాడా? పెట్టాడు. ఇప్పుడు ఎవరి హృదయంలో పెట్టాడు? ఇంతకు ముందు అని అన్నారండి. ఇంతకు ముందు ఏం జరిగింది అసలు? ఇస్కరయోతు యోదా హృదయంలోనే ఎందుకు పెట్టాలి అమ్మండి? చాలామంది ఉన్నారు మన మధ్యలోని, కొంతమంది ఎందుకు తాగుబోతులుగా మారిపోతున్నారు అమ్మా? మీరు చెప్పాలి, కొంతమంది ఎందుకు తాగుబోతులుగా మారిపోతున్నారు? కొంతమంది ఎందుకు వ్యభిచారులుగా మారిపోతున్నారు? కొంతమంది ఎందుకు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు అవండి? మీరు బాగా గమనించండి, కొంతమంది ఎందుకు వ్యసనాలకు లోనైపోతున్నారు? అందరు కట్టలే కదా, అందరు అయితే నిజంగానే అందరినీ కూడా ఏమంటారు కలిసి కట్టుగా వేసేసిండు అని అనుకోవచ్చు. కానీ అందరూ కట్టలేదు, కొందరే అవుతున్నారు. మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను, తాగుబోతులు ఉన్నారనుకోండి, లేకపోతే వ్యభిచారులు ఉన్నారనుకోండి, ఎవరైనా బలవంతం చేస్తే వ్యభిచారం చేస్తారా, ఇష్టమైతే వ్యభిచారం చేస్తారా? ఒకళ్ళు ఇష్టం కాకపోతే ఏం చేయాలా? ఇష్టం కాకపోతే ఏం చేయాలా? గట్టిగా అరవాలి, వాడి చొక్కా చించాలి, వాడి మీద పడి కొరకాలి. ఒకవేళ ఏం చేయలేదనుకోండి అంటే అర్థం ఏంటిది? అమ్మగారికి కూడా ఇష్టమే అన్నమాట, అయ్యగారికి కూడా ఇష్టమే అని అన్నమాట. దావీదు గారు ఏం చేశారు? పొరుగువాని భార్య అయినటువంటి బత్సెబాను పిలిపించారు. పిలిపించేసినప్పుడు అమ్మగారి కనుక ఇష్టం కాకపోతే ఏం చెప్పాలమ్మా? రాజా మీ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది రాజా, అసలు మీ రేంజ్ ఏంది, నా రేంజ్ ఏంది, ఒక రాజుగా ఉన్నటువంటి మీరు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది, నా భర్త సైన్యంలో ఉన్నాడు, నీకు ఎంతోమంది భార్యలు ఉన్నారు, పైగా నువ్వు నా రాజువి, దేవుని యొక్క ప్రతినిధిగా నువ్వు ఉన్నవాడవు, నీతో నేను వ్యభిచరించడం ఏంటి రాజానికి? ఒక్క మాట కనుక అని ఉంటే దావీదు నిజంగా వ్యభిచారం చేసేవాడు అంటాడా? చేసేవాడు కాడు. అవునంటారా కాదంటారా? అంటే ఎవరికి ఇష్టం అన్నమాట? ఏమో కూడా ఇష్టమే, కాకపోతే బయటికి చెప్పలే మ్యాటరు. ఎప్పుడు చెప్పింది? అంతా గర్భవతి అయిన తర్వాత అప్పుడు చెప్పింది, ఇదిగో నేను గర్భవతిని అయిపోయాను అన్న సంగతి. చాలామందిని బలవంతంగా తాగిస్తారు అని అంటారు. బలవంతం తాగిస్తారా లేకపోతే ఇష్టపడి తాగుతారా? ఎవరైనా సరే తాగాలనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బలవంతం చేస్తూ ఉంటుంటారు చాలామంది. ఏ లేదురా, ఈరోజు నువ్వు నీ బర్త్డే, నువ్వు ఖచ్చితంగా తాగాల్సిందే తాగాల్సిందే తాగాల్సిందే, నువ్వు కనుక తాగలేదనుకో ఈ బాటిల్స్ పగల కొడతా అంటారు. తాగుతావా తాగవా, తాగుతావా తాగవా అని అంటారు. అప్పుడు ఏం చేస్తాడు వీడు? ఒరే బాటిల్స్ 100 పగల కొట్టినా పర్లేదు, కావాలంటే ఇంకొకటైనా కొనిస్తా కానీ నేను మాత్రం తాగను అని అంటాడు. ఎప్పుడు? వాడికి ఇష్టం లేకపోతే. వాడికి ఇష్టం ఉందనుకోండి ఏం చేస్తాడు? తాగుతాడు. వాడికి ఇష్టం ఉంటేనే తాగుతాడు, వాడికి ఇష్టం లేకపోతే తాగడు. అంటే దీన్ని బట్టి ఎంతో కొంత ఛాన్స్ ఉంటేనే ఆ అలవాటు స్టార్ట్ అయింది. అమ్మ బాగా వింటున్నారు కదా, ఎంతో కొంత అవకాశం ఇస్తేనే ఆ అలవాటు అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇస్కరియోతు యోదా హృదయము లోపల అపవాది తన ఆలోచనలను ఈడి హృదయంలో పెట్టించి, అది ఎప్పుడు? ఇంతకు ముందే. అంటే మరి 12 మందిలోని యోదా ఏమైనా ఛాన్స్ ఇచ్చాడా? అంటే 12 మందిని స్కాన్ చేయాలి కదా ఇప్పుడు.
అందరినీ స్కాన్ చేసిద్ది, మిమ్మల్ని కూర్చున్న వాళ్ళని వదలదు, ఇక్కడ నుంచున్న వాళ్ళని మమ్మల్ని వదలదు. అర్థమైంది? యేసు ప్రభువులు అంతటి గొప్పవారినే వాడు వదలకుండా వేధించాలని ప్రయత్నం చేశాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇస్కరియోత యోత ఎప్పుడైనా ఛాన్స్ ఇచ్చాడా? అసలు ఏదైనా సరే జరిగిందా అని కనుక జాగ్రత్తగా చూస్తే ఒకరోజు ఒక సంఘటన జరిగిందండి. యేసు ప్రభువుల వారు ఒక ఊరికి వచ్చారు. ఆ ఊరు బేతని. ఏం పేరు? మీ చర్చి పేరే ఒకప్పుడు. ఏ ఊరు? బేతని అనేటటువంటి ఒక ఊరికి వచ్చేసారు. ఆ ఊరికి వచ్చేసినప్పుడు ఆ ఊరిలోని కుష్ఠరోగి అయినటువంటి సీమోను అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అతను? సీమోను. అతనికి కుష్ఠరోగి. అతను పిలిచాడనమాట, ప్రభువా భోజనానికి మా ఇంటికి వస్తారా అని అంటే వస్తానయ్యా అని అన్నాడు. మీరు పోతారా? కుష్ఠరోగి ఇంటికి పోతారా? మనం పోం. ప్రభువుల వారి యొక్క గొప్పతనం అది. అంతకంటే ముందు చాలామంది పిలిచారు. పరిసయ్యులు పిలిచారు, గొప్ప ధనవంతులు పిలిచారు. అందరి దగ్గరికి వెళ్ళాడు ప్రభువుల వారు. జక్కయ్య అంటారు కదా, జక్కయ్య ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఒక పరిసయ్యుడు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళాడు? కుష్ఠరోగి అయినటువంటి సీమోన్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఊరు పేరు బేతని. వెరీ గుడ్. ఆ ఊరు లోపల ఒక ఫ్యామిలీ ఉందమ్మా, ప్రభువుల వారికి ఆల్రెడీ పరిచయం అయినటువంటి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ లాజర్ గారి ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ? లాజరు, మరియమ్మ, మార్తమ్మ. ఎంతమంది? ముగ్గురు. వీళ్ళు ఉన్నారు. అప్పటికే ఆ ఊరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి ఈ ప్రభువుల వారు సీమోనింటికి భోజనానికి వెళ్ళడానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఇన్సిడెంట్ అని అంటే, అప్పటికే లాజరు చనిపోయిన తరువాత 4 రోజులు అయిందండి. అవండి, 4 రోజులు కనుక డెడ్ బాడీ ఉంటే ఎలా ఉంటుంది? సెంటుతో గుమగుమలాడాలి, సెంటు కొడితే. లేకపోతే భయంకరమైనటువంటి స్మెల్ స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే కామన్గా మొదటి రోజుకే కలర్ మారిపోద్ది. ఎంత పెయింట్ వేసినా కూడా అప్పుడు కుదరదు. అర్థమవుతుందా? ఇప్పుడైతే కొట్టేస్తున్నాం పెయింట్లు. ఎంత ఎంత కావాలంటే అంత మేకప్ కొట్టేస్తున్నాం, కానీ అప్పుడు కుదరదు. ఒక రోజుకి బాడీ కలర్ మారిపోద్ది. 2వ రోజుకి వచ్చేసరికి ఏమైపోద్ది? లోపల బాడీ అంతా ఉప్పటం స్టార్ట్ అయిపోద్ది. 3వ రోజుకి 4వ రోజుకి తెలియకుండానే ఆ శరీరం లోపల పురుగులు అనేవి కమ్మగా తినేస్తాయండి. ఇప్పటికి 4 రోజులు అయిపోయింది ప్రియమైన వార్ల. 4 రోజులు అయిపోయింది. ప్రభువుల వారు ఆ ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళిన తర్వాత మరియమ్మ, మార్తమ్మ కూడా ఏడుస్తూ ఉన్నారు. వారిని చూసి ఆయన కనికరపడి ఆయన కూడా జాలి చూపించి ఏడ్చి చనిపోయినటువంటి లాజర్ను బ్రతికించారండి. చనిపోయిన మీ అందరికీ తెలిసిన సంగతి అమ్మా, చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించారు. వెరీ గుడ్. ఈ చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించిన సంగతి సీక్రెటా పబ్లిక్గా? అమ్మా, ఇదేమన్నా సీక్రెట్గా జరిగిందా పబ్లిక్గా జరిగిందా? పబ్లిక్గా జరిగింది. వెరీ గుడ్. అందరికీ తెలుసు, అందరికి, చాలామందికి తెలుసు ఇది పబ్లిక్గా జరిగింది. ఇక యేసు ప్రభువుల వారు చేసినటువంటి గొప్ప కార్యాలు ఏంటయ్యా అంటే, సముద్రం లోపల నడుస్తూ ఉన్నప్పుడు ఒక సముద్రం ఉప్పెనలా ఉప్పొంగుతూ ఉంటే సముద్రాన్ని గద్దిస్తే ఆ సముద్రం కిక్కురు మనకుండా నిశ్శబ్దం అయిపోయిందండి. ఇది కళ్ళారా చూశారా శిష్యులు? కళ్ళారా చూశారు. యేసు ప్రభువుల వారు అర్ధరాత్రి కాలంలోని సముద్రం పైన నడిచి రావటం శిష్యులందరూ చూశారా లేరా? శిష్యులందరూ చూశారు. ఆ శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మందిలో ఎవరున్నారు? మన బ్రదర్ కూడా ఉన్నారు. ఎవరా బ్రదర్? ఇస్కరియోతు యూదా బ్రదర్. ఆయన కూడా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఏమండి, భోజనం పెట్టాలి. ఎంతమందికి? 5,000 మంది పురుషులు. కొన్ని వేల మంది అండి భోజనాలు. మనోళ్ళకి 100 మందికి భోజనం పెట్టాలనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ మామూలుగా తింటారా? భోజనం ఎంత ఖర్చు అయిపోద్ది? ఏమా బాగా ఆలోచించండి. మాంసంతో భోజనం పెట్టాలంటే చేప ఖరీదు ఎక్కువ లేకపోతే కోడి ఖరీదు ఎక్కువ? ఫిషే ఎక్కువ. చేపలతో రొట్టెలతో ఆహారం పెట్టడం మామూలు అండి. 8,000 మందికి? అన్ని వేల మందికి ఆహారం పెట్టడం అంటే సామాన్యం కాదు ప్రియమైన వారలారా. కళ్ళు లేనటువంటి వారికి క్షణాల్లో కళ్ళు వచ్చేస్తున్నాయి. కాళ్ళు లేనటువంటి వారికి క్షణాల్లో కాళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఎలాంటి రోగమైనా సరే డాక్టర్ అనేది అంటుకోకుండానే ఆయన గనక అలా ప్రార్థన చేస్తే, అలా చెప్పగానే ఆ రోగాలన్నీ వెళ్ళిపోతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మహా గొప్ప అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నవే. మరి ముఖ్యంగా ఎవరు? శిష్యులైనటువంటి వీళ్ళు కళ్ళారా దగ్గరుండి చూసినప్పుడు వీళ్ళు ప్రభు యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. అలాంటిది
యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఇలా ఉంటూ ఉన్నారో, ఎప్పుడైతే ఈ అద్భుత కార్యాలను చేశారో, మరియమ్మకు మార్తమ్మకు మాత్రం అపారమైన ప్రేమ కలిగిందండి ప్రభువుల వారి మీద. ఎంత గొప్పవాడు అయినా, అసలు చనిపోయినటువంటి మహా వ్యక్తిని అది 4 రోజుల తర్వాత మరణించినటువంటి మా సహోదరుడే, ఎవరో బయట వాళ్ళు గనక కాదు, మేము ఎన్నో చూసాము, కానీ ఒక మరణించినటువంటి వ్యక్తిని మరలా తిరిగి లేపగలిగాడు అని అంటే ఈయన ఖచ్చితంగా క్రీస్తయి ఉండాలి. ఈ మహానుభావుడు మా ఊరికే వచ్చేసాడు, ఇప్పుడు మా ఊరికే వచ్చేసాడు. పైగా మా ఊరికి వచ్చినప్పుడు మేము ఆయన దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయకపోతే ఎలా అని అనుకున్నారు. అనుకున్న తర్వాత ఈ కుటుంబం కూడా అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఆ సహోదరి మరియమ్మ గారు, ఏం పేరు, మరియమ్మ గారు ఎప్పుడు దాచిందో డబ్బులు, డబ్బులు దాచేసేసి అచ్చ జటమాంసి అత్తరు ప్యూర్ సెంటు కొన్నదండి, షేరున్నర సెంటు కొన్నది. అమ్మా ఎంత, షేరున్నర సెంటు కొన్నది. ఆ సెంటు తీసుకొని ఎవరింట్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు సీమోను గారింటికి వెళ్ళిపోయింది. సీమోను గారి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు చెప్పండి, ప్రభుల వారు ఉన్నారు, ప్రభుల వారితో పాటుగా శిష్యులందరూ ఉన్నారు, ప్రభుల వారితో పాటు శిష్యులు, శిష్యులతో పాటుగా సీమోను గారు, సీమోను ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత లాజర్ గారి ఫ్యామిలీ మెంబర్స్, ఆ చుట్టుపక్కల అనేక మంది చూడటానికి వచ్చేసారు. ఎలా వచ్చేసినప్పుడు యేసు ప్రభువుల వారి దగ్గరకు వెళ్ళింది ఈ సహోదరి మని ఎవరు, మరియమ్మ. మరియమ్మ వెళ్ళి అచ్చ జటమాంసి అత్తరను తలపైన పోసింది, కాళ్ళపైన పోసింది. కాళ్ళపైన పోసేసి మీరు బాగా గమనించాలండి, యేసు ప్రభువుల వారు కనుక మన చర్చికి వచ్చారనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి. అమ్మా యేసు ప్రభుల వారే ఒకవేళ మన చర్చికే వచ్చేసారు, ఆయన చనిపోయిన తర్వాత లోకానికి తెలిసింది, ఒకవేళ వచ్చారనుకోండి మనం ఏం చేస్తాం, ఏం చేస్తారు మీరు? మహా అంటే నీళ్లు తీసుకొచ్చేసి కడిగి ఒక కొత్త టవల్, ఒక కొత్త టవల్ తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి, అంతేనే కదా. యేసు ప్రభుల వారు వస్తున్నారు అనుకోండి, శుభ్రంగా మంచికి చక్కగా రెడీ అవుతారు, వస్తారు, చివరకు శారీ పెట్టి కూడా చూడటానికి ఇష్టపడరు నాకు తెలిసి, ఇష్టపడతారా? ఒక కొత్త టవల్ తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి చేతిని ముద్దు పెట్టుకొని థ్యాంక్స్ ప్రభు అని అంటుంటారు. ఇది మనం జనరల్గా చేసేటటువంటిది. ఏమకో ఎంత ప్రభువుల వారి మీద ఎంత అపారమైన ప్రేమ, ఎంత అపారమైన గౌరవం ఆమె బ్రతుకులో ఉంటే, ఏమో ఒక్కసారిగా ప్రభువుల పాదాల మీద అత్తరును పోసి తన వెంట్రుకలను తీసి, తల వెంట్రుకలను ఎక్కడ పెట్టింది, పాదాల దగ్గర, తలను తీసుకుపోయి పాదాల దగ్గర పెట్టేసేసిందండి. తలను తీసుకుపోయి ఎక్కడ పెట్టింది, ప్రభువుల వారి దగ్గర, పాదాల దగ్గర పెట్టేసింది. ఇలా పాదాల దగ్గర పెట్టి ఈ ఒక్కసారిగా తల వెంట్రుకలను తీసి తల వెంట్రుకలను పాదాలతో తోడుస్తుందంటే, ప్రేమైన వారులారా, ఎంత గొప్ప సంగతి అండి. అసలు ఈ మ్యాటర్ ఇది కరెక్ట్గా ఎవరు చేయాలి, ఇది ఎలాంటి గొప్పతనం, ఎవరికి ఎక్కువగా అర్థం కావాలి? అసలు శిష్యులకే బాగా అర్థం కావాలండి. శిష్యులకి ఏం కావాలి, శిష్యులకి బాగా అర్థం కావాలి. బాగా అర్థమై, ప్రభువ ఇంత గొప్పవాడివా, ప్రభువ చనిపోయిన వాళ్ళను లేపావంటే నువ్వు ఎంత గొప్పవాడివయ్యా. యేసు ప్రభువుల వారు చెప్పారండి అనేక సందర్భాల్లో, ఇదిగో ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది రాజులు, ఎంతోమంది మీరు చూస్తున్నటువంటి ఇవి చూడాలని వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళకి దక్కలేదు. ఎంతోమంది కోరుకున్నారు, వాళ్ళకి దక్కలేదు, కానీ మీకు దక్కిందంటే నిజంగా మీరు చూసేటటువంటి ఇవి చూసుచున్నటువంటి మీ కన్నులు నిజంగా ధన్యమైనవి అని అన్నారండి. ఏమండి బాగా ఆలోచించండి, యేసు ప్రభువుతో ఉండటం మా ఊళ్ళు అనుకున్నారా? యేసు ప్రభువుల వారితో ఉండే భాగ్యం మనకు వస్తే ఎంత అదృష్టం. ఏమండి వాళ్ళకి అదృష్టం వచ్చేసిందండి. ఎప్పుడైతే ఇలా పోసేసిందో ఆ రూమ్ అంతా కూడా సెంటుతో నిండిపోయింది. సెంటుతో నిండిపోయినప్పుడు ఇదంతా కూడా గుడ్లప్పకిచ్చి చూస్తున్నారు. ఎవరు ఎవరు? శిష్యులందరూ చూస్తున్నారు. శిష్యులందరూ చూస్తున్నప్పుడు ఒక శిష్యుడికి మాత్రానికి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి ఆలోచన? 4వ వచనం 12వ అధ్యాయం యోహాను సువార్త. అమ్మా యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను, మరలా చెప్తానే, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఎప్పుడైతే ఈ సీన్ చూశాడో మనోడు ఒక డైలాగ్ కొట్టాడండి. ఏంటా డైలాగు? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి వేదలకు ఇయ్యలేదు అనేను. ఏమంటే ఏమంటున్నాడు? అత్తరు చూశాడు. అత్తరు ఏం చేసింది? ఇప్పుడు అత్తరు ఎక్కడ పోశారు? పాదాల మీద పోశారు. పాదాల మీద పోస్తే ఆటోమేటిక్గా ఏమైపోద్ది? నేలపాలైపోయింది. అత్తరు ఏమైపోయింది? ఇప్పుడు నేలపాలైపోయింది. అత్తరు కూడా ఎలాంటి అత్తరు ఇది? ఇదేదో మన చిక్పేటలో దొరికే అత్తరు కాదు ఇది. అర్థమవుతుందా? ఇది ఎక్కడ దొరికేది?
ఇది మంచి ఒరిజినల్ షాప్లో దొరికే ఒరిజినల్ అత్తర్ ఇది. ఇది దొరికింది, ఎప్పుడైతే దీని స్మెల్ చూసాడో, అబ్బా ఇది ఎంత కాస్ట్లీ స్మెల్ అయి ఉండాలి, ఇది ఎంత కాస్ట్లీ అత్తర్ అయి ఉండాలి, ఇంత పెద్ద కాస్ట్లీ అత్తర్ను అనవసరంగా నేల మీద పోశారు, దీనిని ఎందుకు 300 దేనారములకు అమ్మి కాస్ట్ చెప్పాడు చూశాడు అంటనే ఎంత కమ్మాలంటాడు, అనవసరంగా దీన్ని ఏదో పాదాల మీద పోసి నేల పాలు చేశారు, దీన్ని 300 దేనారములకు అమ్మి అది పేదలకు ఎందుకు ఇవ్వలేదు అని అంటున్నాడండి. ఎవరంటున్నారు? 12 ఉన్నారు, 12 ఒకటి నోటనే వచ్చేస్తా ఉంది. ఏమైనా వచ్చేస్తుంది? ఇది అనవసరంగా వేస్ట్ చేసేసారు. దీన్ని పేదలకు ఇస్తే బాగుండేది, ఎంతోమంది అన్నం తినేవాళ్ళే, అనవసరంగా ఎందుకు ఈయన పాదాల మీద పోసేసారు అని అంటున్నారండి. ఇది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? పాదాల మీద పోయటం కంటే అన్నం పెట్టడం మంచిదంటారా కాదంటారా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అన్నం ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం బెస్ట్ అంటారా, ఒక సేవకుడి పాదాల మీద ఆ అత్తరు పోయటం బెస్ట్ అంటారా? అత్తరు పోయటం కంటే ఆకలి తీర్చడం బెస్ట్. ఇప్పుడు ఎవరన్నారు ఆ మాట? ఇస్కరియోతు యూదా అంటున్నాడు. అది కూడా ఎంతకి? 300 అమ్మేస్తే, 300 కనుక అమ్మేస్తే ఎంతోమందికి ఆకలి తీర్చేవాళ్ళమే, ఆత అనేక మంది పేదలకు ఇచ్చేవాళ్ళమే కదా అని అన్నారండి. అలా అంటున్నాడు అని అంటే ఇది మంచి ఆలోచనేనండి, ఇది ఖచ్చితంగా మంచి ఆలోచన. ఎందుకు అన్నాడు వీడు? వీడు ఏదో కారణం ఉండాలి కదా. అబ్బా వీడికి ఎంత ప్రేమ పేదలంటే, పేదలంటే ఎంతమంది నాదుకున్నాడో ఏంటో, పేదలంటే ఎంత ప్రేమ వీడికి, ఆ ప్రేమ ఏందయ్యా అని యేసు ప్రభువుల వారు వాడిని నిలువున పై నుండి కింది వరకు స్కాన్ చేసి అసలు ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందా అని ఆ స్కాన్ చేసిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్ మనకి ఇచ్చేసాడండి. ఆ రిపోర్ట్ ఏంటో చూడండి ఒకసారి. వాడు ఎలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఏంటంట? పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. వీడికి ఏదో ప్లాన్ ఉందన్నమాట. వాడు ఎందుకు అని అంటే ప్రియమైన వారలారా, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను కనుక వాడు ఇలాగూ చెప్పాను. వండర్ఫుల్గా అంటే వాడిని స్కాన్ చేస్తే లోపల ఏం తేలింది రిపోర్టు? ఇప్పుడు మిమ్మల్ని స్కాన్ చేస్తే ఎన్ని బయటకు వస్తాయో అర్థమవుతుందా? వాడిని స్కాన్ చేస్తే ఏం బయటపడింది? వాడు ఎలాంటి డైలాగ్ కొట్టాడు? అనవసరంగా 300 అమ్మేస్తే ఇప్పటికైనా పర్వాలేదు, అందరూ కలిసి ఎత్తేసేయండి, సీసాలకు పోసేసేయండి, అది కనుక వడపోస్తే వచ్చిందాన్ని ఎంతో కొంత పేదలకు అమ్మేద్దాం, అమ్మేసిన తర్వాత వచ్చిందాన్ని పేదలకు ఇచ్చేద్దాం, పేదలకు ఆకలి తీర్చొచ్చు అన్నట్టుగా బయటికి మాత్రం ఎలా మాట్లాడుతున్నాడు? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు. లోపల మాత్రం ఎలా ఉంది? వాడు ఇలా మాట్లాడింది ఎవరే బాబు, వాడి డైలాగ్ని మీరు ఒకవేళ కనుక వాడు మంచోడు అనుకుంటారేమో. వాడు ఎలా చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చను. వాడు దొంగ అని అన్నాడండి. ఏమండి దొంగ అంటే? డబ్బు సంచి ఎవరికి ఇచ్చాడమ్మా ప్రభువుల వారు? కరెక్ట్గా వీడికే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఈడెట్టా దొంగే, ఈ సంచి ఇంకొకరు దొంగ అయితే ఇచ్చాడా? వీడి మీద ఎంత నమ్మకం ఉంటే ఇవ్వాలండి అమ్మా. మిమ్మల్ని సంఘంలోని ఒక కుటుంబంలోని ఒక యజమానురాలుగా మిమ్మల్ని ఎందుకు పెట్టాడు దేవుడు? దేవుడు నమ్మిదే కదా, నమ్మకం ఉంచబట్టే కదా, అంతేనా? ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ ఒక్కొక్క స్థానంలో ఉంచాడంటే ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని నమ్మే ఆ స్థానాన్ని ఇచ్చాడు, దేవుడు నమ్మే మనకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువుల వారు అక్కడ ఉన్నటువంటి 12 శిష్యులలో కూడా ఇస్కరియోతు యూదా అనే వాడిని నమ్మాడు. నమ్మిన తర్వాత డబ్బు సంచిని ఇచ్చేసాడు. ఇదిగో మనం సువార్తకు వెళ్ళాలి, ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆహారం దొరకవచ్చు దొరకపోవచ్చు, అక్కడ కనుక ఆహారం ఏ ఖర్చులైనా కూడా ఆ ఖర్చు చందా వేసినటువంటి ప్రతి సొమ్ము కూడా సంచి నీ దగ్గరే ఉంచు, నువ్వే జాగ్రత్తగా వాడు అని అన్నప్పుడు ఎలా ఉండాలి? పైగా ఈ మహానుభావుడు ఎలాంటి వాడు అని అంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా చెప్పగలిగిన వాడు. అమ్మా ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా చెప్పగలిగినటువంటి గొప్పవాడు యేసుప్రభుల వారు. ఒక పక్షవాయువు గల వారిని యేసుప్రభుల వారు ఒక ఇంట్లోని వాక్యం చెబుతున్నారు. ఒకరోజు యేసుప్రభుల వారు ఒక ఇంట్లోని వాక్యం చెబుతున్నారు. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు పక్షవాయువు గల వారిని కిందికి దించారండి పైనుంచి. మీ అందరికీ తెలిసిన సంగతి, తెలుసంటారా తెలియదంటారా? పర్లేదు అయితే. ఎక్కడి నుంచి? పైనుండి దించారండి. పైనుండి ఇంటిలోనికి దించగానే ప్రభువుల వారు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి
అబ్బా ఎంత గొప్ప విశ్వాసం వీళ్ళకి, నేను ఎంత వీళ్ళకి ఎంతగా అంటే నా మీద ఎంత విశ్వాసం ఉంది వీళ్ళకి అని అక్కడ ఉన్నటువంటి రోగిని చూసి వెంటనే, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయని అన్నారు. ఏమన్నారు? పాపాలు క్షమించబడ్డాయని అన్నారు. అక్కడ ఉన్న పరిసయ్యులు ప్రధాన వీళ్ళు ఉంటారు కదా, కొంతమంది కొంత గ్యాంగ్ ఉంటారు కదా, ఆ గ్యాంగ్లో పాస్టర్ల గ్యాంగ్ అంటారు కదా, వాళ్ళందరూ కలిసి చూసేసి, ఈడేవుడ్రా బాబు పాపాలు క్షమించబడ్డాయి అంటాడేంటి, పాపాలు క్షమించేటటువంటి ఆ అర్హత దేవుడికే కదా ఉండాల్సింది, ఆయనకే కదా ఉండాల్సింది, ఈయన అంటున్నాడేంది, ఒక మనిషి అయి ఉండి తను దేవుడితో సమానంగా పోల్చుకుంటున్నాడేంటి అని అనుకున్నారండి. అప్పుడు వెంటనే, అసలు మీరు ఎందుకు మనసు లోపల ఎలా అనుకుంటున్నారు, మనుష్య కుమారుడికి భూమి మీద మనుషుల యొక్క పాపాలను క్షమించేటటువంటి అధికారం ఉందన్న సంగతి మీకు తెలియదా అని అనగానే, అంటే వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారో కూడా చెప్పగలిగిన కెపాసిటీ ఎవరికుంది? యేసు ప్రభులు వారి దగ్గర ఉంది. యేసు ప్రభులు వారి దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభులు వారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నటువంటి వీళ్ళు, ప్రియమైన వారిలో ఎంత గొప్పగా ఉండాలండి. యేసు ప్రభులు వారు నమ్మారు, నమ్మి ఆ సంచిని ఇచ్చేశాడు. సంచిని ఇచ్చిన తర్వాత వాడు మాత్రం ఏం చేస్తాడో, సంతా పడతాడో, అటు ఇటు చూస్తున్నాడో, కొంత తీస్తున్నాడో, లోపలేసేస్తున్నాడు, వెనకేసేస్తామన్నాడు. ఎంత దొంగతనం చేస్తుంటాడు అంటారు మీరు మహా అంటే? అసలు గుడికి రావటమే చాలా తక్కువ, అందులోనే సందా అంటే. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే, ఓకేనమ్మా, బాగా గమనిస్తే సంచి ఎవరి దగ్గర ఉంది? ఇస్కరియోతు యోధా దగ్గర ఉంది. ఇస్కరియోతు యోధా దగ్గర ఉన్నప్పుడు సంచి లోపల ఉన్నటువంటి ఈ సొమ్మంతా కూడా ఏం చేస్తున్నాడు? కాజేస్తున్నాడు. అది దొంగతనం చేస్తూ ఉన్నాడు. దొంగతనం అనేది అది చిన్న అలవాటుగా తన జీవితంలో ప్రారంభమైంది. అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం నొక్కేస్తూ ఉన్నాడు. నొక్కేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ అద్దరును చూశాడో వీడి లోపల ఒక ఆశ, ఇది కనుక ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన కనుక మనం స్టార్ట్ చేస్తే, 300 దేనారాలు, ఇదిగో పేదలకు వాళ్ళకిచ్చినని అట్లీస్ట్ ఒక 100 దేనారాలైనా కూడా దొంగిలించవచ్చు అనుకున్నాడో ఏమో. ప్రభువులు వారికి సలహా ఇచ్చాడు. ఏమని సలహా ఇచ్చాడు? అనవసరంగా దీన్ని వేస్ట్ చేసేసారు, దీన్ని ఎందుకు 300 దేనారములకు అమ్మి దాన్ని ఎక్కడికి, దాన్ని పేదలకు ఇవ్వకూడదు అని చెప్పేసి సలహా ఇచ్చారు. యేసు ప్రభులు వారు అంటున్నారండి, యేసు ప్రభులు వారు ఏమంటున్నారు చూడండి. కాబట్టి యేసు ఒకవేళ నిజంగా గనక తన హార్ట్ఫుల్గా పేదలకు హెల్ప్ చేయాలి అన్నటువంటి సద్భావనతో కనుక చెప్పి ఉంటే యేసు ప్రభుల వారు ఖచ్చితంగా అంగీకరించేవారు. కానీ వాడు అలా చెప్పలేదు. వాడు దొంగతనం చేయటం కోసం చెప్పాడు. కాబట్టి యేసు ప్రభుల వారు అంటున్నారు, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా మీ మధ్యలో నేను కనపడేటటువంటి దినాలు కొద్దివే. ఇక నేను కొద్ది రోజుల్లోనే శరీరధారిగా మీ మధ్య కనిపించను. ఓకే, జరగనివ్వండి, ఇది జరగాలి. ఇది జరిగితే ఎక్కడైతే ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ కూడా ఇవి జరుగుతుంది అని చెప్పారండి. మీరు బాగా గమనించాలి ప్రేమ, యేసు ప్రభుల వారు రిజెక్ట్ చేశారా అంగీకరించారా? అంగీకరించారా తిరస్కరించారా వాడి యొక్క సలహాని? తిరస్కరించారు. నో, అలా జరగడానికి వీల్లేదు. నా పాదాల మీద పోసింది, ఈమె చేసింది గొప్ప కార్యం అన్నట్టుగా పొగుడుతున్నారండి. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఇలా చెప్పారో ఇప్పుడు ఎవరికి నష్టం? ఇస్కరియోతు యోధాకు నష్టం. ఎందుకు నష్టం? 300కు అమ్మితే ఇందులోనే ఈజీగా నేను 150 నొక్కేయచ్చు అని అనుకున్నాడు. తక్కువలో తక్కువ ఎంత నొక్కేయచ్చు? 100 నుంచి 150 నొక్కేయచ్చు, ఏదో అవసరాలకు తీరతే అని అనుకున్నాడు. ఏమండి ప్రభువుని అడగొచ్చుగా, ప్రభువా మరి నాకు కొద్ది డబ్బు అవసరం ఉంది, మా ఇంట్లో అవసరం ఉంది, నువ్వు ఇన్ని మహత్కార్యాలు చేస్తున్నావు, మరి మా ఇంట్లో అవసరానికి ఏదన్నా సహాయం చేయగలవా అని అడిగితే ఖచ్చితంగా చేసేవాడా లేడా? ఏమండి చేసేవాడా లేడా? పేతురు గారు అత్తగారికి జ్వరం వచ్చింది, ప్రభువుని అడిగాడు, ప్రభువా మరి మా అత్తగారికి జ్వరం వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్ళమంటావా, మీరు ఏమైనా చూస్తారా అని అన్నాడు. పేతురు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, నేనున్నాను, నీకు ఆ ఖర్చు కూడా అవసరం లేదు అని అన్నారు. వెంటనే జ్వరాన్ని తగ్గించారు ప్రియమైన వారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభులు వారు తిరస్కరించారో వెంటనే ఇక్కడి నుంచి పరుగుబెట్టాడు, ఇక్కడి నుంచి మరొక చోటకు వెళ్ళాడు. మీరు బాగా గమనించండి, అతని జీవితంలో అలవాటు అయింది ఇప్పుడు ఒకటి. ఏంటి అలవాటు? కానుకలను దొంగిలించే అలవాటు. ఏమండి కానుకలను దొంగిలించేటటువంటి అలవాటు మొదలైంది. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు తిరస్కరించారో ఇక్కడి నుండి సరాసరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము ముందుగా 6వ వచనం చూద్దామండి. సేమ్ సందర్భం రాయబడిందమ్మా,
యేసు బేతనియాలోని కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఈ సంగతి అంతా కూడా రాయబడింది. ఓకేనా? సేమ్ సందర్భం ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇక్కడ రాయబడింది. అప్పుడు ఏం జరిగిందో కనుక జాగ్రత్తగా చూస్తే 14వ వచనం చూద్దాం. 14వ వచనం ఎప్పుడు ఎప్పుడు అప్పుడు అప్పుడు అంటే ఇస్కరియోతు యోధ సలహా ఇవ్వటం, ఆ సలహా ఎందుకు ఇచ్చాడు అని యేసు ప్రభులు వారు అతన్ని స్కాన్ చేయటం. వీడు దొంగ కాబట్టే ఇప్పుడు ఏ సందర్భం ఇది? సీమోను గారి ఇంట్లోని కుష్ఠరోగి అయినటువంటి సీమోను గారి ఇంట్లో జరుగుతున్నటువంటి సంగతి. ప్రభువులు వారి పాదాల మీద అత్తరబోసేశారు. అత్తరబోసిన తర్వాత వీడేమో ఒక సలహా ఇచ్చేసాడు, బీదలకు అమ్మేస్తే చాలా వచ్చేది, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఏమో అని వీడు చెప్పాడు. ఆ సలహాని యేసు ప్రభులు వారు తిరస్కరించారు. తిరస్కరించినప్పుడు 14వ వచనం ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకటకు ఇస్కరియోతు యూద ఎక్కడికి వెళ్ళాడంటమ్మా? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల అప్పగించాలన్న ఆలోచన ఎవరిది? సాతానుది. ఎప్పుడో ఎప్పుడో పెట్టేసేసాడు. ఒరే బాబు, రోజు ఏమి నొక్కుతావురా బాబు, చిల్లర చిల్లర చిల్లరగా నువ్వు దొంగతనం చేస్తే నీ లైఫ్ సెటిల్ కాదు. నీకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, నీకు చాలా అవసరాలు ఉన్నాయి. నువ్వు ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత దగ్గర నీకు డబ్బు ఇచ్చేలా లేడు. చాలా అవసరాలు నీకు తీరాలి అని అంటే ఇదిగో చిల్లర దొంగతనాలు కాదు, నువ్వు చిన్న దొంగతనం చేసి నీ హృదయం లోపల నాకు చోటిచ్చావు, ఇప్పుడు నేను నీకు బంపర్ ఆఫర్ ఇచ్చేస్తా. ఎవరు? అపవాది బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. ఏంటి ఆఫరు? ఎక్కడికి? ఇదిగో ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళు, వాళ్ళు నీలాంటి వాళ్ళే చక్కగా, వాళ్ళు నువ్వు ఎలాగైతే నాకు ఛాన్స్ ఇచ్చావో నీకంటే డబల్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ నా గ్యాంగే, నువ్వు కూడా కొత్తగా నా గ్యాంగ్లో చేరావు, ఇప్పటి వరకు చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నావు, నీ హృదయంలో ఆలోచన పుట్టించాను కాబట్టి ఇదిగో ఆయన నీ సలహాను తిరస్కరించాడు, కనుక వీళ్ళ దగ్గర ఉంటే నీ పని జరగదు, కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా నువ్వు కూడా నా గ్యాంగ్లో గలుతుగా నీకు వచ్చేసే ప్రధాన యాజకుల దగ్గరకు వచ్చేసేయి అని ప్రధాన యాజకుల యొద్దకు సరాసరి వెళ్ళిపోయాడండి. సరాసరి వెళ్ళి ఏం చేశాడు? నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురు వారిని అడిగాడండి. బేరం మాట్లాడుకుంటూ ఉన్నాడు, బేరం మాట్లాడుతాడు. నేను ఆయన నమ్మేస్తా, నేను ఆయన చూపిస్తాను, ఆయన ఎక్కడుంటాడో ఆయన సీక్రెట్స్ మొత్తం తెలుసు నాకు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయన టైం టేబుల్ అంతా నాకు బాగా తెలుసు, ఏ టైంలో ఎక్కడుంటారో మీకు నేను ఆయనను అప్పగిస్తాను, మీరు నాకు ఏమి ఇత్తురు అని వెళ్ళాడు. ఒరే, నీలాంటి వాడి కోసమే చూస్తాను రా, ప్రధాన యాజకులు కూడా నీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నావు, రానే వచ్చేసావా? వచ్చేసావు కాబట్టి ఇదిగో వెంటనే ఏం చేశాడు? 30 వెండి నాణాలను తూచి వానికి ఇచ్చేశారండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని? 30 బంగారు నాణాలను కనుక తూచి మీ చేతిలో పెట్టి ఇక చర్చికే వెళ్ళొద్దు అని అన్నారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఈ చర్చి కాదు ఇంకో చర్చికి పోయినట్టని చేస్తాం, లోపల ప్రార్థన చేసుకుంటాం, కానీ ఈ 30 బంగారు నాణ్యములు అని అంటే మా జీవితం సెటిల్ అయిపోద్ది, ప్రభువా నీ సేవ ఇప్పుడు కాకపోయినా వీళ్ళందరూ ఇది మర్చిపోయిన తర్వాత చేస్తా నీ సేవ అని అనుకుంటారు. అవునా? ఒక చిన్న అవకాశం అపవాదికి మరింతగా దగ్గరైపోతున్నాడు. ఒక చిన్న అలవాటు అపవాదికి చాలా దగ్గర చేస్తూ ఉంది. అపవాది హృదయం లోపల, అపవాది ఇస్కరియోతు యూద హృదయంలో ఆలోచన పెట్టించి ఆ ఆలోచనను నిజం చేయటం కోసం, ఆ తన ఆలోచనను జరిగించటం కోసం వీడిని నడిపిస్తూ ఉందండి. ఎక్కడికి నడిపించింది ఇప్పుడు? సరాసరి ప్రధాన యాజకుల యొద్దకు నడిపించింది. ప్రధాన యాజకులు ఎప్పుడైతే ఆ బేరం మాట్లాడుతున్నారు, 30 వెండి నాణాలు ఇచ్చేశారు, 30 ఆ రోజులలోని వెండి చాలా కాస్ట్లీ, రోమా ప్రభుత్వ కాలంలో వెండి అనేది చాలా విలువైనటువంటి లోహం. ఆ వెండి ఎప్పుడైతే చూచి ఆ 30 వెండి నాణాలు బరువుగా ఉన్నాయి, మూట చాలా బరువుగా ఉంది, మొత్తం కట్టేశాడు, తీసకపోయి ఎక్కడో దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకొని లెక్కలు రాసేసుకున్నాడు, దీంతో పొలం కొనాలి, ఇల్లు కొనాలి, తర్వాత ఈ చుట్టుపక్కల వచ్చేసరికి నాకంటూ ఒక పేరు రావాలి. ఇదిగో ప్రధాన యాజకులు అంటే మామూలల్లా, ఈ ఏరియాలోనే పెద్ద చర్చికి ఉన్న పెద్ద పాస్టరేనా ప్రధాన యాజకులు అంటే ఎవరనుకున్నారు? యేసు ప్రభువుల వారు అంటే ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఆయన ద్వారా ఉండే పేరు కంటే ప్రధాన యాజకులతో ఉండే పేరు చాలా గొప్పగా ఉంటుంది.
కాబట్టి ఆయన దగ్గరకు వెళ్దాము, పేరు వస్తుంది, ఇటు పక్క డబ్బు వస్తుంది, ఇటు అవసరాలు తీరుతాయి, అన్నీ తీరతాయని అనుకున్నాడు. ఆ 30 వెండి నాణేలను తీసుకుపోయి దాచిపెట్టుకున్నాడు. ఏం తెలియనట్టుగా వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు భోజనానికి కూర్చున్నాడు. ప్రేమైన దేవుని పిల్లల, భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, భోజనానికి కూర్చున్నప్పుడు ఈ సంగతి అంతా యేసు ప్రభుకు తెలుసు అంటారా తెలియదంటారా? యేసు ప్రభుల వారికి పక్కాగా తెలుసు. వీడు ఆల్రెడీ తప్పిపోతున్నాడు అన్న సంగతి యేసు ప్రభుల వారికి తెలుసు. యేసు ప్రభుల వారికి తెలిసినప్పుడు యేసు ప్రభుల వారు ఏమనాలి? యేసు ప్రభుల వారు ఏదో ఒక విధంగా వాడిని కాపాడాలని ప్రయత్నం చేయాలా వద్దా? చేయకపోతే ఎవరు తప్పు? యేసు ప్రభుల వారిదే తప్పు. ఎహెచ్కేల్ గ్రంథంలో ఒక మంచి మాట అన్నారండి. ఎహెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయంలోని, ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారమ్మా, మీలో కనుక ఎవరైనా తప్పిపోతున్నారన్న సంగతి నాకు తెలిసిందనుకోండి, నేనేం చేయాలి? నేనేం చేయాలి? మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. ఇదిగో నా సహోదరి మని, ఇదిగో ఇలా తప్పిపోతూ ఉంది, నా సహోదరుడు ఇలా తప్పిపోతున్నాడు, దేవుని మార్గంలో నడవాలి అన్న ప్రయత్నం నేనేం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయకుండా కనుక నేను పట్టించుకోలేదా? పట్టించుకోకపోతే దేవుడు నన్ను అంటున్నాడు. ఎహెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము మంచి సంగతి రాయబడింది అక్కడ చూడండి. 33వ అధ్యాయము 7వ వచనంలోని, ఆ రోజు ఇజ్రాయేలీలను చూపించి వాళ్ళ ఎదుట ఒక వ్యక్తిని కావలివానిగా ఉంచి, అమ్మా మీ అందరికీ కూడా సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరిని మీకు కావలిగా ఎలాగైతే ఉంచారో ఆ రోజు ఇజ్రాయేలీలకు కావలివానిగా ఉంచి ఒక మంచి మాట అంటున్నారండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను, కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, ఏమని హెచ్చరిక చేయాలంట? దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదవు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల. ఎవరన్నా గనక తప్పిపోతున్నారనుకోండి, చర్చికి అస్సలు రావట్లేదు మీరు, చర్చికి అస్సలు రాకపోతే మేమేం చేయాలి? వెంటనే ఇంటికి వచ్చేసేసి అమ్మ చర్చికి ఎందుకు రాలేదు అని అంటే అప్పుడు కొద్ది కదలికి వచ్చేసింది, మళ్ళీ వారం రాలేదు, ఈసారి వదిలిపెట్టకూడదు, మళ్ళీ ఈసారి ఇద్దరు ముగ్గురిని తీసుకొని రావాలి, అమ్మో ఇలా పోరు మేము తట్టుకోలేము అని ఇంట్లో కూర్చోటం కంటే చర్చిలో కూర్చోటం బెస్ట్ అనే కాడికి తీసుకురావాలి. అవునా? అంటే ఒక వ్యక్తిని నీతి మార్గంలో నడిపించడానికి దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండకూడదు ప్రేమైన వాళ్ళు. అమ్మా అందుకోసం ఏమంటాడు, ఒకవేళ చెప్పలేదు అనుకోండి, దేవుడు అంటున్నారు ఒకవేళ నువ్వు తెలియచేయని ఎడల, నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును, కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును, నిన్ను ఎంక్వైరీ చేస్తాను అని అంటున్నాడు. ఎవరిని కోర్టులోకి లాగుతాను అంటున్నాడు దేవుడు? ఎవరన్నా గనక తప్పిపోయి ఒకడెవరైనా తాగుతున్నారనుకోండి, లేకపోతే ఒకడెవరైనా తిరుగుతున్నారనుకోండి, ఎవరైనా వాక్యానికి అవిధేయులుగా బ్రతుకుతున్నారనుకోండి, వాళ్ళని ఏం చేయాలి? పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళని వెంటనే హెచ్చరిక చేయాలి. ఎందుకు దేవుళ్ళో ఉన్నాం? ఇంతకుముందు దేవుళ్ళో ఉన్నవాడు ఎందుకు ఇలా మారిపోతున్నామని హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరికను బట్టి అతను ఏం చేయవచ్చు? అతను మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ హెచ్చరిక చేయకుండా వాడు ఇలానే కావాలి, వాడు ఇలా అయితేనే నాకు బాగుంటుంది అని అన్నావు అనుకోండి, దేవుడు అంటున్నాడు నిన్ను వాడి ప్రాణమును బట్టి నిన్ను విచారణ చేయదు, నిన్ను ఎంక్వైరీలోకి తీసుకొస్తాను అని అంటున్నాడు. ఒకవేళ చేసావనుకో, ఒకవేళ చేస్తే అంటున్నాడు, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా తన దుర్మార్గతను విడువని ఎడల. నువ్వు చెప్పినా కూడా వాడు వింటలేదు. నువ్వు చెప్పు చాలాసార్లు నువ్వు చెప్పినా కూడా వాడు వినకపోతే అప్పుడేంటున్నారు, హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడలా అతడు తన దోషమును బట్టి మరణము నొందును, కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకుందవు, నేను నీ విషయంలో నేను ఎప్పుడు కూడా నిన్ను అడగను అని అంటున్నారండి. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇస్కరియోతు యోధ అనే వ్యక్తి దొంగతనం చేస్తున్న సంగతి ఎవరికి తెలుసు? ఇక్కడ ఎవరికి తెలుసు? ప్రభువుల వారికి బాగా తెలుసు. యేసు ప్రభుల వారికి తెలుసా తెలియదా? యేసు ప్రభుల వారికి బాగా తెలుసు.
అసలు వీడు ఆల్రెడీ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళిన సంగతి కూడా యేసుప్రభువుకు తెలుసా తెలియదా? తెలుసు. ఆల్రెడీ అపవాది అనేవాడు ఇస్కరియోతు యోధా హృదయంలో ఆలోచన పుట్టించిన సంగతి కూడా తెలుసా తెలియదా? మొత్తం తెలుసు. యేసుప్రభులు వారు మొత్తం తెలుసు. మొత్తం తెలిసినప్పుడు యేసుప్రభులు వారు ఏం చేశారు? వాడి దారిని వాడు పోతాడు నాకెందుకు అని అనుకున్నారా? యేసుప్రభులు వారు ఒక మహా గొప్ప కార్యాన్ని చేశారు. ప్రియమైన వారల యోహాను సువార్త 13వ అధ్యాయం యేసుప్రభులు వారు చేసినటువంటి కార్యాన్ని చూస్తే చాలా ఆశ్చర్యపోతామండి, చాలా బాధ అనిపిస్తుందండి. యేసుప్రభులు వారు ఆ రోజు చేస్తున్నటువంటి గొప్ప కార్యం చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి ఇంతకుముందు చదివాం, 2వ వచనం చదువుతాం. వారు భోజనము చేయించుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఆలోచన పుట్టించాడు కనుకనే వాడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమంటాడాడు? నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అన్నారు. ఏమిస్తారు అని అనగానే వాళ్ళు ఏమిచ్చారు? 30 వెండి నాణాలు ఇచ్చారు. అవి ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇప్పుడు తన దగ్గరలో ఎక్కడో దాచిపెట్టాడు. సీక్రెట్కి ఎక్కడో తెలియకుండా పెట్టాడు. పెట్టి ఏమి తెలియనట్టుగా ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు భోజనం దగ్గరకు వచ్చాడు. ఆలోచన ఆల్రెడీ హృదయం లోపల నిండిపోయిందా నిండిపోలేదా? నిండిపోయింది. ఆల్రెడీ లోపల ఫుల్గా నిండిపోయింది. అపవాది ఆలోచనలతో నిండిపోయింది. భోజనంలో మాత్రం ఎలా కూర్చున్నాడు? నా అంత గొప్ప విశ్వాసి, నా అంత గొప్ప శిష్యుడు, ప్రభువ మీకు ఎవ్వరూ లేరన్నట్టుగా భక్తిగా కూర్చున్నాడు. మీరు ఎలా అయితే కూర్చుంటారు? ఎలా కూర్చున్నాడు? అలా కూర్చున్నాడు. అలా కూర్చొని ఉండగానే యేసు ప్రభుల వారికి ఇదంతా తెలిసినప్పుడు ప్రభువుల వారు ఏం చేయాలండి? భోజనానికి కూర్చున్నారు. వీడు నా మాట వినటం లేదు. వీడికి నా మాటలు అర్థం కావటం లేదు. నేను చేసినటువంటి గొప్ప క్రియలు వీడికి అర్థం కావటం లేదు. నేను ఎంత గొప్పవాడినో వీడికి అర్థం కావటం లేదు. వీడి వెళ్ళే నరకం వీడికి కనబడటం లేదు. కానీ ప్రభువుల వారికి కనిపిస్తుంది. కనుక ప్రియమైన వారలారా, వాడిని కాపాడుకోవాలి ఎలాగైనా. నా మాటలు వీడికి పనిచేయటం లేదు, నా శక్తులు వీడికి పనిచేయటం లేదు, నా అద్భుత క్రియలు వీడి జీవితంలో పనిచేయటం లేదు. వీడు బాగుపడాలంటే ఏం చేయాలి? ప్రభు అన్నీ ఆలోచించారండి. భోజనానికి చివరిసారిగా కూర్చున్నారు. 12 మంది భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు ఇస్కరియోతు యోధా మార్పు కోసం యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి చిట్ట చివరి ప్రయత్నం అండి. యేసు ప్రభుల వారు ఏం చేస్తే వీడు మారతాడు, ఏం చేస్తే మారతాడు, బాగా ఆలోచన చేసి అప్పుడు 3వ వచనంలో అంటున్నారు చూడండి, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక ఏమో తువాలు వేసుకొని నడుమునకు కట్టుకొనెను అంతటా పళ్ళెములో నీళ్లు పోచి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఏమండి, బాగా ఆలోచించండి ప్రియమైన వారలారా. మీరు ఈ మాట చాలాసార్లు చదివారు. మీరు చదివినప్పుడు మీకేమనిపించిందో, కానీ ఈ మాట చదివినప్పుడు యేసు ప్రభువుల వారు ఇస్కరియోతు యోధా కోసం ఎంత తాపత్రయపడ్డారో అనిపించిందండి. ఇస్కరియోతు యోధా తప్పిపోతున్నాడన్న సంగతి ప్రభువు ఎరిగిన వాడై ఏం చేస్తే వీడు బాగుపడతాడు, ఏం చేస్తే బాగుపడతాడు? భోజనానికి అందరూ కూర్చున్నారు. భోజనం మొదలు పెడదాం అనుకున్న సమయం లోపల ఇస్కరియోతు యోధా కంటికి కనబడుతూ ఉన్నాడు. వీడు ఆల్రెడీ తప్పిపోయాడు. నరకపు అంచులలో ఉన్నాడు ఇతడు. నరకపు అంచులలోకి జారిపోతున్నటువంటి ఇతన్ని కాపాడాలి అంటే ఏం చేయాలి? నా మాటలు ఇతనికి అర్థం కాలేదు, నేను చేసినటువంటి అద్భుత క్రియలు ఇతని జీవితంలో పనిచేయలేదు, నా పక్కన ఉన్నవాడే నరకానికి వెళ్ళిపోతే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలాగైనా ఇతన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే తాను చేసినటువంటి తప్పు తను తెలుసుకోవాలి అని అంటే యేసు ప్రభువుల వారు లేచి పళ్ళ్యాన్ని పట్టుకొని పాదాలు వరుసగా కూర్చున్నారండి శిష్యులు. ఇస్కరియోతు యోధాను వెళ్ళగొట్టి మిగిలిన 11 మంది పాదాలు కడగొచ్చు కదా. మీరు బాగా గమనించండి, 12 మంది శిష్యులు ఉన్నప్పుడు 12 మందిలోని ఒకడు దొంగ అని అనుకోవటం లేదండి ప్రభువు. వాణ్ణి ప్రేమించారు. ప్రేమించి అలా కూర్చొని ఉండగానే వాని పాదాల దగ్గరకు వచ్చి ఇలా నీళ్లు చల్లలేదు ప్రియమైన దేవుని పిల్లలారు, అలా చల్లలేదండి. యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు?
యేసు ప్రభులు వారు ఇస్కరియోతు యోధ పాదాలను అలా పట్టుకోగానే ఇస్కరియోతు యోధకి ఏమనిపించాలి? చీ, నేను ఇంత పాపాత్ముడినా నేను ఆయన అప్పగిస్తే ఆయన నా మనసులో ఏముందో తెలుసుకోగలిగినటువంటి ఈ గొప్పవాడు నా పాదాలు పట్టుకొని నా పాదాలు కడుగుతూ ఉన్నాడంటే ఎంత గొప్పవాడై ఉండాలి. చనిపోయిన వారిని లేపినటువంటి ఈ మహానుభావుడు, ఎంతోమందికి అద్భుతాలను చేసినటువంటి ఈ మహానుభావుడు, సముద్రాన్ని గద్దించినటువంటి ఈ మహానుభావుడు నా పాదాల దగ్గరకు రావటం ఏంటి, నా పాదాలు పట్టుకోవటం ఏంటి అని వెంటనే ఏడ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమనాలి? ఆయన పాదాల మీద పడి, ప్రభువా నన్ను క్షమించు, నేను నీకు ద్రోహం చేశాను ప్రభువా, నేను నిన్ను అమ్మివేసి నేను నీ ఎదుట దోషిగా నిలబడ్డాను ప్రభువా అని అంటే యేసు ప్రభులు వారు క్షమించేవాడు. కానీ లోపల ఎలా ఉండిపోయిండు వాడికి, లోపల ఎలా ఉండిపోయిందో తెలుసా? హృదయం అంతా కూడా సాతాను ఆలోచనలతో నిండిపోయాయండి. చిన్న బలహీనత అపవాదికి బలమైనటువంటి సాధనంగా మరల్చబడుతుంది. ఒక చిన్న బలహీనత, అప్పుడప్పుడు చిన్న చిన్న కానుకలు దొంగతనం చేసుకునేటటువంటి అతని చేత ఏకంగా ప్రభువును అమ్మించేటటువంటి ఒక గొప్ప ఒక పాపపు క్రియను ఏం చేయబోతుంది? అపవాది చేయించడానికి సిద్ధపడిపోతుంది. అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, అపవాదికి ఎంత దగ్గరగా అయిపోయాడండి. ఇంకా ఆ టైం లోపల ప్రభువుల వారు కాదు కదా, ఇంక ఎవరొచ్చినా కూడా వాడికి ఏం కనపట్టలేదు. వాడి కళ్ళన్నీ కూడా ఎలా అయిపోయినాయి? అపవాది మాయలో నిండిపోయాయండి. అపవాది మాయలో నిండిపోయాయి. కనుకనే యేసు ప్రభువుల వారు అలా పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఒక శిష్యుడు మాత్రం చెల్లించిపోయాడండి. ఎవరు? పేతురు గారు చెల్లించిపోయాడు. ప్రభువా నువ్వెంత గొప్పవాడివో నాకు తెలుసయ్యా, నువ్వెంత గొప్పవాడివో నాకు తెలుసు, సముద్రాన్ని గద్దించిన వాడవు నువ్వు ప్రభువా, నీళ్లపైన నడిచిన దాఖలాలు చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదయ్యా, నువ్వు నడవటం నేను చూశానయ్యా, అంత గొప్పవాడివి, ఇంత మా మధ్యలో ఉండి నా పాదాలు కడుగుతావా ప్రభు, నా పాదాలు కడకూడదు ప్రభు అంటే యేసు ప్రభులు వారు, అలా అయితే నీకు నాకు మధ్య ఏ బంధం ఉండదు. పేతురు ఇదిగో అతను మారటం కోసమే మీ అందరికీ కూడా చేస్తున్నాను, పైగా మీలో ఎంత తగ్గింపు ఉండాలో మీకు నేర్పటం కోసమే నేను చేస్తూ ఉన్నాను ఇలా చెప్పారండి. అందరూ కూర్చున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా బాగా విందాం, అమ్మా ముగింపులోకి వచ్చేస్తున్నా. అందరూ కూర్చొని ఉన్నారు, పాదాలను కడిగారు. పాదాలను కడిగినా కూడా, పాదాలు పట్టుకున్నా కూడా ఇస్కరియోతు యోధ హృదయంలో మార్పులో మాత్రం ఏ మార్పు లేదండి. వాడు కఠినంగా తయారైపోయాడు. ప్రధాన యాజకులకు అమ్మాలి అన్న ఒకే ఆలోచనలతో ఉన్నాడు. వాడి హృదయం అంతా ఏమి నిండిపోయింది? హృదయం అంతా 30 వెండి నాణ్యాలతో నిండిపోయింది. నీ ధనం ఎక్కడ ఉండును? నీ హృదయం అక్కడ ఉండును ముందుగానే చెప్పాడండి యేసు ప్రభువు. ఇలా అందరూ 12 మంది కూర్చున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు ఒక మాట చెప్పారండి, మీ 12 మందిలోని ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అని చెప్పారు. అప్పగింపబోయేవాడు ఎవరు? ఇస్కరియోతు యోధ. ఎప్పుడైతే ప్రభువుల వారు ఈ మాట చెప్పారో ఎవరికి అర్థం కావాలి? ఇస్కరియోతు యోధకు అర్థం కావాలి. అర్థమైన వెంటనే ఇస్కరియోతు యోధ ఏం చేయాలి? అమ్మో ఈయనకు మ్యాటర్ తెలిసినట్టుంది, ఒకవేళ కనుక తెలిస్తే ఈ సంగతి కనుక మిగిలిన వాళ్ళకి కనుక చెబితే నన్ను చంపేస్తారేమో అన్న భయం కలగాలి. లేకపోతే ఈయన మహానుభావుడు గొప్పవాడు అన్న సంగతి ఆలోచన చేసి నేను ఇలా చేయకూడదన్న పశ్చాత్తాపం అనే తన బ్రతుకులో కలగాలి. అందరూ అడిగారు, నేనా ప్రభువా, నేనా ప్రభువా, నేనా ప్రభువా అంటే అందరితో పాటుగా క్యాజువల్గా అడగకపోతే బాగోదు కాబట్టి అని ఇతను కూడా అడిగాడు. అప్పుడు పేతురు గారు దూరంగా కూర్చున్నారు. అమ్మా ఎక్కడ కూర్చున్నారు? దూరంగా కూర్చున్నారు. ప్రభువుకి దగ్గరగా కూర్చుంది యోహాను గారు. ప్రభువుకి దగ్గరగా కూర్చుంది యోహాను గారు, దూరంగా కూర్చుంది పేతురు గారు. పేతురు గారు యోహాను గారికి సైగ చేశారు. ఏంటి ప్రభు ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు, ఎవరు అప్పగింపబోతున్నారంట, పక్కనే ఉన్నావు కదా, ప్రభువుని చెవులు అడిగి చూడు, ఎవరో ఆయన అప్పగింపబోయేవాడు ఎవరో ఒక్కసారి అడిగి చూడు అని అన్నారండి. అడిగి చూడు అనగానే యేసు ప్రభువుల వారు యోహానుకి చెప్పారు, నేను ఈ రొట్టె మొక్కను ముంచి ఈ రసం ఈ ద్రాక్ష రసంలో ముంచి ఈ రొట్టె మొక్కను నేను ఎవరి చేతికైతే ఇస్తానో వాడే నన్ను అప్పగింపబోయేవాడు అని అన్నారు. ఏమంటే డైరెక్ట్గా చెబుతున్నారా ప్రభు? ఇప్పుడు మ్యాటర్ డైరెక్ట్గా వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ రొట్టె మొక్క ముంచి ఇస్కరియోతుకి ఇచ్చిన వెంటనే ఇస్కరియోతు ఏమనుకోవాలి ఇప్పుడు? అమ్మ మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయినట్టుంది, ఈయన నిజంగా నేను ఎక్కడో చేసినటువంటి సంగతి ఆయనకు తెలుస్తుంది అని అంటే ఈయన ఖచ్చితంగా నా హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడై ఉండాలని భయపడాలని ఆ రొట్టె మొక్కను ముంచి ఏం చేశారో చూడండి ప్రియమైన వారలారా. 13వ అధ్యాయం 25వ వచనం, అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా
వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే, అమ్మ ఎవరు, ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఇంతకుముందు సాతానుడు వచ్చాడా? సాతానుడు ఆలోచన వచ్చిందా? ఆలోచన హృదయంలో ఉంచాడు. ఇప్పుడు, ఇప్పుడు పూర్తిగా ఆవహించాడండి, పూర్తిగా ఆవహించేశాడు. సాతానుడే డైరెక్ట్గా ఇస్కరియోతు యోధా లోపలికి దిగిపోయాడు. ఇప్పుడు నో, ఇలాంటి సమయంలో గనక ఇస్కరియోతు యోధా ఒక స్టెప్ గనక వెనకకు వేస్తే ఇతని ప్రాణం పోదు. ఇతను చంపాల్సిందే నేను, ఇతని అమ్మాల్సిందే, ఇతని ఖచ్చితంగా చంపాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో నాకు చిన్న అవకాశం ఇచ్చాడు ఇస్కరియోతు యోధా. అవకాశాన్ని ఎలా ఆయుధంగా మార్చుకుంటున్నాడు? చిన్న అవకాశాన్ని ఇచ్చినప్పుడు చిన్న ఆలోచనలు లోపల మొదలయ్యాయి. ఇప్పుడు సాతానుడే స్వయంగా ఎక్కడికి, హృదయం లోపల, అక్కడే లోపలికి దిగిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒక వ్యక్తి జీవితం ఒక చిన్న పొరపాటు, ఆ చిన్న పొరపాటు అలవాటుగా మారింది, ఆ అలవాటు బలహీనతగా మారింది, ఆ బలహీనత అపవాదికి ఒక బలమైనటువంటి ఆయుధంగా మరల్చబడుతుంది. ఇప్పుడు సాతాను యొక్క పూర్తి బందికానంలో ఎవరున్నారు? ఇప్పుడు ఇస్కరియోతు యోధా మొత్తం కబలించి వేశాడండి అపవాది. నీ జీవితమైన నా జీవితమైన అంతే. చిన్నదిగా ఉన్నప్పుడే తుంచేయటం బెస్ట్. మొక్కై వంగనది మానై వంగదు అని అంటారండి. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని సరిచేయాలి. నీ జీవితంలోని చిన్న ఆలోచనలు గనక ప్రారంభంలో ఉన్నప్పుడే దాన్ని తుంచేసుకోవాలి. ఇది దేవునికి విరుద్ధమా? దేవునికి వ్యతిరేకమా? దేవునికి అనుకూలమా? దేవునికి ఒకవేళ అనుకూలమైతే దాన్ని ముందుగా కొనసాగించండి. దేవునికి విరుద్ధంగా అన్న సంగతి తెలిసినా కూడా దాన్ని ముందుకు కొనసాగిస్తే నీ జీవితం అనేది అపవాది ఒకనొక దినాన నిన్ను అపవాది పూర్తిగా ఆవహించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సాతాను ఎక్కడికి వచ్చేసాడు? ఇస్కరియోతు యోధా లోపలికి ప్రవేశించేశాడు. కమాన్ గటప్ ఇస్కరియోతు యోధాలే, ఇక్కడ నీకు ఏళ్లతో నీకు పని లేదు, వీళ్ళందరూ పరిశుద్ధులు, ఇప్పుడు నీకు ఏళ్లతో నీకు పని లేదు, నీకు నాతోనే పని ఉంది, బయటకు వచ్చేసే అన్నారండి. వాళ్ళ మధ్యలో నుంచి బయటికి వచ్చేసాడు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. ఇదిగో ఈ రాత్రి గెత్సెమనే తోట లోపల ఆయన ప్రార్థన చేస్తాడు. అక్కడికి వెళ్ళండి, రాత్రిగా ఉంది కదా, ఒకవేళ గుర్తుపట్టడానికి ఇబ్బంది పడతారా? నేను ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముద్దు పెట్టుకుంటాను. ముద్దు పెట్టుకున్న మరుక్షణం ఆయన్నే మీరు పట్టుకొని ఆయన తీసుకొని వెళ్ళండి అన్నట్టుగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వెళ్ళి కత్తులు గుదియలు అన్నింటితో సమస్తము కూడా సైనికులను సిద్ధపరిచాడు. ఎవరిని? తను ఏ నాయకుడైతే చేర్చాడో తన నాయకత్వం ఎంత దగ్గరగా ఉండి చూసినటువంటి ఇస్కరియోతు యోధా ఆ నాయకుడికే వెన్నుపోటు పొడిచి ఆ నాయకుడిని చంపేయడం కోసం ఏం చేశాడు? ఇప్పుడు ఆయన చంపేయడం కోసం అపవాదికి ఆయుధంగా మరల్చబడ్డాడు. అక్కడికి వచ్చాడు. రాత్రి యేసు ప్రభులు వారిని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత యేసు ప్రభులు వారిని సంకెళ్లతో బంధించి విపరీతంగా చిత్రవధ చేస్తూ ఉన్నారండి. అప్పటి వరకు కూడా ఇతని ఆలోచన అంతా ఏముంది? ఎవరు అప్పగించుకుంటే నాకెందుకు, ఎవరిని ఎవరు చింత, ఎవరిని ఎవరు బాధ పెడితే నాకెందుకు, నాకు రావలసిన సొమ్ము నాకు వచ్చింది కదా, నా సుఖాలే నాకు అవసరం అని అనుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని రాత్రి వేళ అక్కడికి తీసుకువెళ్లారో ప్రియమైన వారారా, అక్కడ ఒక వింత జరిగిందండి. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. ఎప్పుడైతే ప్రభువుల వారిని చిత్రహింసలు పెడుతూ ఉన్నారో, ప్రభువుల వారిని ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొడుతున్నారు, ముఖాన ఉమ్మి వేస్తూ ఉన్నారు, ఇవన్నిటికీ ప్రధానమైన కారణం ఎవరు? ఇస్కరియోతు యోధా గనక అప్పగించి ఉండకపోతే ప్రభు జీవితంలో ఇది జరిగేది కాదు. ఎప్పుడైతే ప్రభువును చూశాడో, ప్రభువును అలా చూశాడో, అప్పుడు బాధ అనిపించిందండి అతనికి. చీ, 30 వెండి నాణాల కోసం నా మహానుభావుడు, నా ప్రభువును నేను దూరం చేసుకున్నానే, ఇంత గొప్పవాడిని నేను దూరం చేసుకున్నానే, ఏదో ఈ 30 వెండి నాణాలు వస్తే నేనేదో సుఖపడచ్చు అని అనుకున్నానే, కానీ నా సుఖం వెనక ఇతనికి ఇంత కష్టం వస్తుందా,
ఇతనికి ఎంత అవమానం వస్తుందా, ఈ మహానుభావుడికి ఎంత అవమానం వస్తుందా అన్న బాధ ఇస్కరియోతు జీవితంలో మొదలైందండి. ఆ మాట రాయబడింది చూడండి, అప్పుడు ఆయనను అప్పగించినటువంటి యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి చంపేసుకోండి, ఇతను చంపేయండి, క్రూరంగా చంపేయండి, సిలువ వేయండి అని ఎప్పుడైతే పిలాతు ఆ శిక్షను ఖరారు చేశారో ఒక వ్యక్తి చనిపోవడానికి సిద్ధమైపోయాడండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే మరణానికి, ఎప్పుడైతే ప్రభువుల వారికి మరణ శిక్ష ఖరారైందో ఆ వార్త ఎవరికినపడింది? ఇస్కరియోతు యోధాకినపడింది. ఇస్కరియోతు యోధాకి ఎప్పుడైతే వినపడిందో ఆ విధింపబడగా చూసి పశ్చాత్తాపడ్డాడండి. మీరు బాగా గమనించాలి ప్రియమైన వారు, పశ్చాత్తాపం ఓవరాల్గా వచ్చిందా రాలేదా? మార్పు అనేది వచ్చిందా రాలేదా? మార్పు అనేది వచ్చింది. నేను తప్పు చేసేసాను, నేను పాపము చేశాను, ఆ మాట ఆయన నోట అంటున్నాడు చూడండి. ఆ 30 వెండి నాణ్యములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, అసలు ఎందుకు తీసుకున్నాడు? సుఖం అనుభవించాలి అన్నటువంటి ఆలోచనతో తీసుకున్నాడు. అపవాది ఆలోచనలకు లొంగాడు, అపవాది క్రియలకు తన్ను తాను అప్పగించేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయనకు మరణ శిక్ష పడిందో అది చూసి పశ్చాత్తాపడి వాటిని మరలా తెచ్చి ఏమంటున్నాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. చాలామంది మరణశయ్యపై ఉన్నప్పుడు పలికే మాట, నా జీవితంలో నేను చెయ్యనటువంటి పాపం లేదు, నా జీవితంలోనే అప్పుడు కనుక నేను తాగుడుకు వ్యసనానికి బానిసగా ఉండకపోతే నా జీవితాన్ని నేను కాపాడుకునేవాడిని, ఎంతోమంది చెప్పేటటువంటి మాటలండి. ఆ రోజు కనుక నేను పొరపాటును వ్యభిచారం చేసి ఉండకపోతే నా జీవితంలో ఎలాంటి జరిగిండేది కాదు, నా కుటుంబాన్ని నేను నిలువున పతనం చేసుకుంటున్నాను. చివరి దశలోకి వచ్చిన తర్వాత రియలైజేషన్ అంటారు ప్రేమైన వాళ్ళ, అది ఎప్పుడో జరిగితే కాదండి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలండి. ఇస్కరియోతు జీవితంలో చాలా లేట్ అయిపోయింది, మొత్తానికి పశ్చాత్తాప పడ్డాడు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఇదిగో నిరపరాధ రక్తాన్ని నేను అమ్మి మీకు నేను పాపము చేసి తిని. వాళ్ళు తిరస్కరించారు, ఇక మాకెందుకు, నీకు 30 వెండి నాణ్యాలు ఇచ్చాము, ఆయనకు మరణ శిక్ష ఖరారైపోయింది, అవి ఉన్నా నీ దగ్గర ఉంటే తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, వాటితో ఇక మాకు అవసరం ఏమీ లేదు అని వాళ్ళు అనుకున్నారు ప్రియమైన వార్లారా. ఇప్పుడు ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో ఇప్పుడు అతను ఎక్కడికి రావాలండి? దేవుని దగ్గరకు రావాలి, ఇప్పుడు ప్రభువుల వారి దగ్గరకు రావాలండి. ప్రభువుల వారి దగ్గరకు రావాలి అంటే ఆల్రెడీ ఎవడ దిగాడు? బాస్ దిగిపోయాడు, ఆల్రెడీ దిగాడా? ఆల్రెడీ దిగిపోయాడు. దిగిపోయాడు కనుక వాడు లోపల పశ్చాత్తాప పడితే వాడికి నచ్చదండి. నువ్వు మరలా ప్రభువు దగ్గరకు వెళ్ళడానికి వీల్లేదు. ఆయన నమ్మినటువంటి వాడవు మరలా తిరిగి వెళతావా? ఏ ముఖంతో ఆయన దగ్గరకు వెళ్తావు? ఆయన అప్పగించినటువంటి నువ్వు మరలా తిరిగి ఆయన దగ్గర క్షమాపణకు వెళ్తావా? లోపల మాటలతో గుచ్చి 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 వాడి హృదయం ఇక ఈ జీవితం వేస్ట్ అనుకునేటటువంటి పరిస్థితి తెచ్చాడు ప్రియమైన వారు. ఇటు ప్రభువు దగ్గరికి రాలేకపోయాడు, అటు లోకాన్ని అనుభవించలేకపోయాడు. ఆలోచించండి, ఇటు లోకాన్ని ఏమైనా అనుభవించాడా? 30 వెండి నాణ్యాలను అయితే సంపాదించాడు, ఏమైనా అనుభవించాడా? ఏమీ అనుభవించలేదు. అలా అని ప్రభువుని ఏమైనా స్వీకరించి ప్రభు రాజ్యానికి అర్హత పొందాడా? అటు ప్రభువు దగ్గరకు వెళ్ళాడు, ప్రభుతో చాలా సంవత్సరాలు గడిపాడు, కానీ పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. అలా అని లోకంలో ఏమైనా అనుభవించాడంటే లోకంలో కూడా ఏమీ అనుభవించలేదండి. నీ జీవితం నా జీవితం కూడా అంతే ప్రియమైన దేవుని వారిలా. బాగా ఆలోచించండి, మన జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉంటాయి, ఎన్నో బలహీనతలు అనేవి మన జీవితంలో ఉంటాయి. మన జీవితంలో ఏ బలహీనత కూడా అది అపవాదికి బలమైన ఆయుధంగా మారక మునుపు ఏం చేయాలి? మారక మునిపే మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. అలా మార్పు తెచ్చుకోకపోతే నిత్యాగ్నిగుండం ఉంటుందండి. ఒక సంగతి మీకు చెప్పి ముగిస్తాను. యేసు ప్రభుల వారితో పాటుగా ఇద్దరు దొంగలు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు, ఇద్దరిని కూడా ప్రభుల వారిని మధ్యలో సిలువ వేశారు. ఇద్దరు కూడా దూషించడం మొదలుపెట్టారండి. నువ్వు రక్షకుడు అంటున్నారు కదా, నువ్వు క్రీస్తు అంటున్నావు కదా, నువ్వు నిజంగా క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, ఎన్నో వండర్స్ చేసేవంట కదా, ఎన్నో అద్భుతాలు చేసేవంట కదా, మమ్మల్ని ఎందుకు రక్షించవు అన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తికి మాత్రం అర్థమైపోయిందండి. ఎప్పుడైతే మరొక వ్యక్తి యేసు ప్రభులు వారిని దూషిస్తున్నాడో అతను ఒక మంచి మాట అంటున్నాడండి. లూకా సువార్త 23 అధ్యాయము
39వ వచనం నుంచి 40వ వచనం చూద్దామమ్మా. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా. ఏమంటే దొంగే కదా, అతను కూడా దొంగే మొత్తం. అంతేనా? ఇప్పుడు మొత్తం ముగ్గురు దొంగలను చూసినాం మనం. ఒక దొంగ ఇస్కరియోతు యోధ, ఇప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలలోనే వీరు ఆల్రెడీ మరణ శిక్షను పొందుతూ ఉన్నారు. ఇద్దరూ కూడా ప్రభువుల వారిని దూషించారు. మొదట దూషించిన తరువాత మరొక వ్యక్తి అతనికి అర్థమైపోయింది. యేసు ప్రభువుల వారి యొక్క మాటలు ఆయన తీరు అంతా గమనించారు. ఆయన మరణం పొందుతూ కూడా సైనికులను గురించి ప్రార్థన చేస్తున్నాడేంటి, ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు అని ప్రార్థన చేస్తున్నాడేంటి, ఈయన ఎంత గొప్పవాడు అన్న ఆలోచన చేసి రెండో వాడిని గద్దించాడండి. అప్పుడు ఏమంటున్నాడు, గద్దించి నీవును అదే శిక్షావిధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అని అంటున్నారండి. దొంగ ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడండి. భయపడి ఏమంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కనుక ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం ఉందన్న సంగతి నేను నమ్ముతున్నాను యేసు, నన్ను జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. అంటే చనిపోయే ముందు ఎందుకండి జ్ఞాపకం, ఎలా చనిపోతాడన్న సంగతి ఇతనికి తెలుసు, ఇంకెవరో కాపాడరన్న సంగతి కూడా ఇతనికి తెలుసు. అయినా కూడా ప్రభువుల వారిని నమ్మాడు. ఆయన ఏదో రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడన్న సంగతి ఈ దొంగకు అర్థమైంది. తన మనసు లోపల తను చేసినటువంటి అంతకుముందు చేసినటువంటి తప్పులన్నింటినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. లోపల పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభువుల వారిని అన్నారు, ఇదిగో నీ రాజ్యానికి పోయినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. ఇస్కరియోతు యోధ ఆ మాట అడగక మునుపు ఏమైపోయాడు, ఉరి పెట్టుకుని చనిపోయాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక అలవాటు అనేది అది బలహీనతగా మారకూడదు. ఆ బలహీనత మరి ముఖ్యంగా అపవాదికి బలమైన సాధనంగా మరల్చబడకూడదు. అలా గనక మరల్చబడితే ఇస్కరియోతు యోధ జీవితంలో ఎలాగైతే జరిగిందో నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే జరుగుతుందండి. చర్చికైతే వస్తున్నాం, ఏమండి చర్చికైతే వస్తున్నాం, చర్చికి వచ్చిన తర్వాత దేవుని ఆలోచనలు నీ హృదయంలో ఉంటున్నాయా, దయ్యపు ఆలోచనలు నీ హృదయంలో ఉంటున్నాయా? ఒక్కసారి మీ మనసు పెట్టి ఆలోచించండి. ఒకవేళ గనక పేరుకు మాత్రం క్రైస్తవులుగా బయటికి ఉండి లోపల మాత్రం సాతాను క్రియలు జరిగితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీకోసం నిత్యాగ్ని గుండం అనేది పొంచి ఉంది. ఇక్కడ పరిశుద్ధునిగా కళ్ళు మూస్తావేమో కానీ దేవుడు హృదయాన్ని స్కాన్ చేసినప్పుడు నీ పరిశుద్ధత అనేది ఆ రోజు బయటపడుతుంది ప్రేమైన వారిలా. కనుక పొరపాట్లు గనక మన జీవితంలో ఏదైనా ఉంటే వాటిని ముందుగానే సరిచేసుకొని ఒక పరిశుద్ధంగా దేవుని ఎదుట కన్ను మూసి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, సర్వలోకాలకు సర్వోన్నతుడైన మా దేవ, భూమి మీద మమ్మల్ని ప్రేమించి మాకు ఈ జన్మనిచ్చావు తండ్రి, మా పైన అపారమైన నమ్మకం కలిగి ఉన్నారు తండ్రి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలు అయినటువంటి మాకు దయచేయండి. మీ అమూల్యమైన సంగతులు తండ్రి మాకు వినిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు. ఒకనాటి మీ కుమారుడు మీ ఆలోచనలకు దూరంగా బ్రతికి తండ్రి సాతానుకు బలమైన సాధనంగా మార్చబడి తండ్రి నిత్యాగ్ని గుండంలోకి తండ్రి తను తాను చేజార్చుకున్నాడు తండ్రి. ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి మేము మీ మాటలను తండ్రి కేవలం విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారుగా కాకుండా తండ్రి, వినబడిన ప్రతి మాట మీ మాట అని ఎరిగి దానికి భయపడి వాటికి లోబడి మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకొని తండ్రి మీ కుమారుడి రాకడ కొరకు తండ్రి సిద్ధపరచబడేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ కాపరిని దీవించండి, సంఘంలో ఉన్నటువంటి మీ బిడ్డల కుటుంబాలన్నింటినీ తండ్రి కంచివేసి కాచి కాపాడండి తండ్రి. దినదినము మీకు దగ్గర అయ్యేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయమని, సంఘంలో ఉన్నటువంటి పెద్దలను దీవించండి, పనిలో తండ్రి సహకరిస్తున్నటువంటి యవనస్తులను తండ్రి దీవించండి, దినదినము మీకు దగ్గర అయ్యేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. లోకానుసారంగా కాకుండా తండ్రి మీ అందు నిత్యము బలము పొందేటటువంటి బిడ్డలుగా ముందుకు వెళ్లే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.